Irozo Krishna River Management Board appointment adite Karona paristhitula valla atyavasaranga okkarike appointment istunnam annaru kabatti pradhananga Narayan Pet Kodangal Mahabub Nagar jillalo unde party mitralanu gaani praja pratinidhulanu ముఖ్యంగా సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇతర పార్టీలు కూడా ఏ అంశం మీద అయితే కొట్లాడుతున్నారో వాళ్ళందరికీ తీసుకొని వచ్చి కలుద్దామనుకున్నాం. కానీ కరోనా ప్రత్యేక పరిస్థితుల వల్ల కేఆర్ఎంబి ఒక్కరికే అపాయింట్మెంట్ ఇచ్చినందుకు నేను ఒక్కనే ఇక్కడికి వచ్చి కేఆర్ఎంబి అధికారులను కలవడం జరిగింది. అధికారుల దృష్టికి ప్రధానంగా రెండు అంశాలను ఈరోజు వారికి రాతపూర్వకంగా అదేవిధంగా పూర్తి వివరాలు వివరించి చెప్పడం జరిగింది. కృష్ణా నదికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 5వ తారీఖు నాడు సమావేశం ఉంటే ఆ సమావేశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు అత్యవసరంగా అవసరం లేకపోయినా అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని అని చెప్పి ఆ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై కృష్ణా రివర్ మీద ఆంధ్రప్రదేశ్ కట్టుకున్న ప్రాజెక్టులను కట్టబోయే ప్రాజెక్టులను అదేవిధంగా మంజూరు చేసిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు వాళ్లకు మంజూరైన వాటి మీద వివరాలు అందజేయడమే కాకుండా పక్క రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద తమకున్న అభ్యంతరాలు లేవనెత్తడానికి ఒక మంచి అవకాశం వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కర్లేని ఆర్భాటం ప్రదర్శించి ఓ ఏమంటారు చెట్టు కింద సంఘం కూర్చున్నట్టు మంత్రులందరినీ పిలుచుకొని రోజంతా కూర్చొని అంత కీలకమైన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సమావేశాన్ని వాయిదా వేయాలని అడిగింది. ఆ తర్వాత వారు 20 తారీఖు అన్నట్టుగా చెప్పారు. 20 తర్వాత ఎందుకు అన్నాడంటే మీకు అందరికీ తెలుసు 17 తారీఖు రోజు ఏదైతే రాయలసీమ లిఫ్టిరిగేషన్కు సంబంధించిన టెండర్లు టెండర్ డాక్యుమెంట్ తెరుస్తారో 19 తారీఖు నాడు రివర్స్ బిడ్డింగ్ కూడా పూర్తి చేసి కాంట్రాక్టర్కు 20 తారీఖు లోపల కట్టబెట్టడం అనే మొత్తం సాంకేతిక న్యాయపరమైన టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయిపోతుంది. 20 తారీఖు తర్వాత ఆయన కల్పదేనువు కేసీఆర్ గారు కామధేనువు అయిన మెగా కృష్ణారెడ్డికి టెండర్లు సంపూర్ణంగా ఒప్పందాలు అయిపోతే ఇక మెగా కృష్ణారెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20 తారీఖు తర్వాత ఈ రివర్ మేనేజ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఒత్తిడికి లొంగి 20 తారీఖు తర్వాత 25 తారీఖు నాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనేది చెప్పడం జరిగింది. ఇవాళ అందుకున్న సమావేశం ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రికి మీడియా మిత్రులు ఇంతకుముందే చెప్పారు కరోనా సోకిందని చెప్పి ఏదో చెప్తున్నారు. అంటే కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా చేయడానికి ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళ కాలం కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ రెండు రాష్ట్రాలలో ఆ వైపున జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞం చేస్తున్నారు, ఈ వైపున తెలంగాణ కేసీఆర్ గారు ధనయజ్ఞం చేస్తున్నారు. ఇద్దరి కోరికలో ఒకే కామధేనువు తీరుస్తుంది, అది మెగా కృష్ణారెడ్డి. తెలంగాణ ప్రజల కోసం 1 కోటి ఎకరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తా, దక్షిణ తెలంగాణ కూడా కొన్ని నీళ్లు పారిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పి టెండర్లు పిలిచి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ పర్యవేక్షణలో కేసీఆర్ ప్రోత్సాహం ఉత్సాహంతో పూర్తిగా అనుభవాన్ని నేర్చుకొని రంగరిచ్చిన అనుభవాన్ని కృష్ణా నది మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో మెగా కృష్ణారెడ్డి గారు చూపించి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలను ఎడారిగా మార్చడానికి ఈరోజు కంకణం కట్టుకొని బయలుదేరిండు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో మెగా కృష్ణారెడ్డి గారికి అనుభవం సాధించడానికి సహకరించి ప్రోత్సహించింది కేసీఆర్ గారే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లిఫ్టులన్నీ మెగా కంపెనీకి కట్టబెట్టడం ద్వారా
మెగా కృష్ణారెడ్డి రోజు విజృంభించి మామూలుగా ఉన్నవాడు వానరుడు అక్కడి నుంచి ఒటుడింతయ్య అన్నట్టుగా రావణాసురుడి స్థాయిలో విజృంభించి ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఒక రావణాసురుడిగా తయారైన మెగా కృష్ణారెడ్డి గారిని పెంచి పోషించింది ఈ దయ్యాన్ని భూతాన్ని ప్రోత్సహించింది కేసీఆర్ గారే. దీనికంత కారణం కేసీఆర్ గారి యొక్క ధనదాహము కమిషన్లే. కమిషన్ల కక్కుర్తితో కాలువేశ్వరం ప్రాజెక్టులు మెగా కంపెనీకి కట్టపెట్టడంతో అనుభవం సాధించిన మెగా కృష్ణారెడ్డి ఆ అనుభవాన్ని ఉపయోగించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా టెండర్లు సాధించి దక్షిణ తెలంగాణ అయిన ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డిని ఎడారిగా చేర్చి మా ప్రాంతాలకు దక్కాల్చిన మేము ఎండకుండా మేము వలసలు పోకుండా మేము ఎడారి ప్రాంతం జరగకుండా కృష్ణా నది మీద ఆధారపడ్డ ప్రాజెక్టులను అన్నింటినీ చంపేసి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించడానికి కృష్ణారెడ్డి గారు పనులు చేస్తున్నాడంటే దీనికి మొత్తం కారణం కేసీఆర్ గారే. ఇవాళ మెగా కృష్ణారెడ్డి సాధించిన అనుభవం కానీ ఆ అనుభవం ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఏదైతే పోటు పొడుస్తుందో ఆ పోటుకు కేసీఆరే కారణం అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. 20 తారీఖు తర్వాత సమావేశానికి వస్తా అన్నాడంటే ఇవాళ 19 తారీఖు ఇవాళ నిన్న ఇవాళ టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. రివర్స్ బిడ్డింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచిన తర్వాత సాంకేతికంగా ఎవరైతే ఆమోదం పొందుతారో వాళ్ళది ఆర్థికంగా బడ్జెట్లు టెండర్లు ఓపెన్ చేసి L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు అని ప్రకటించిన తర్వాత 2 రోజుల రివర్స్ బిడ్డింగ్, ఆ ధర కంటే ఇంకా తక్కువకి ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే రివర్స్ బిడ్డింగ్ టెండర్లు పిలుస్తాడు. అందులో కూడా పోటీ చూసుకున్న తర్వాత ఒక కాంట్రాక్టర్ను ఫైనల్ చేస్తాడు. ఇవాళ 19 తారీఖు పూర్తి అయింది. 19 తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మెగా కృష్ణారెడ్డి గారికి టెండర్ అప్పచెప్పిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని కేసీఆర్ గారు అడిగారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న జలయజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తద్వారా ధనయజ్ఞం మొదలుపెట్టిన కేసీఆర్ గారికి కూడా కోరిక నెరవేరుతుంది. ఈ ఇద్దరు భక్తుల కోరికలు తీర్చడానికి మెగా కృష్ణారెడ్డి కంకణబద్ధులై ఉన్నాడు. ఒక ఆయన జలయజ్ఞం, ఇంకొక ఆయన ధనయజ్ఞం కృష్ణారెడ్డి నాయకత్వంలో పూర్తి చేసింది.